గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూస్తుంది గూగుల్ యాడ్సెన్స్ వస్తున్నాం. నేను సుధాకర్ పరచూరి, ప్రస్తుతం తెనాలి పులకన్నట్టు పనిచేస్తున్నాను. నేను యూట్యూబ్ని ఆషామాషిగా వాడేవాడిని మొదట్లో. తర్వాత యూట్యూబ్ వారు నాకు నన్ను యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో చేర్చుకున్నారు. దాంట్లో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. వాచ్ అవర్స్ అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ 4000 కావాలి. అవి నేను పూర్తి చేసుకోవటం వల్ల యూట్యూబ్ పార్ట్నర్గా సక్సెస్ అయ్యాను. నిన్న అంటే 9/9/2024 గూగుల్ యాడ్సెన్స్ ద్వారా నాకు యూట్యూబ్ ద్వారా పిన్ వచ్చింది. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా పిన్ జనరేట్ చేసుకోమని పంపించారు. 9/9/2024 కావున అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనం యూట్యూబ్లో సక్సెస్ అవటానికి, మన ఛానల్ రన్నింగ్లో చేసుకోవటానికి 1000 సబ్స్క్రైబర్స్గా 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకొని దాని తర్వాత 4000 పూర్తి చేయాలి. ఇక్కడ మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఛానల్ ఎప్పుడైనా సస్పెండ్ చేసుకోవచ్చు. కాబట్టి యూట్యూబ్లో ఆ గైడ్లైన్స్ని మనం పాటించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ యూట్యూబ్లో నేను సక్సెస్గా ముందుకు రావడానికి కారణం మన విజ్ఞాన స్టూడెంట్స్ 5000 దీంట్లో ట్రావెల్ విత్ సుధాకర్ రావు పరచూరి అనే ఛానల్ని 5000 విజ్ఞాన స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే నేను ఈ యూట్యూబ్ ఒక మనీ పర్పస్సే కాదు, భవిష్యత్తులో ఒక గుర్తింపు సాధనంగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నిర్మించిన సినిమాలు ఇప్పటికి కూడా చూసే అవకాశం ఎందుకు ఏర్పడిందంటే, అది సినిమా అనే రూపంలో ఉండటం వల్ల ఇప్పుడు మనం సినిమాగా చూడగలుగుతున్నాం. అలాగే యూట్యూబ్ అనే సాధనం లైవ్గా ఉంది. ప్లస్ మనం వీడియోని యాడ్ చేయొచ్చు. అంటే మన తెలుగువారు ఎక్కువగా యూట్యూబ్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. డబ్బు కోసం ఆశించబోకండి. ఫస్ట్ గుర్తింపు వస్తే అన్నీ వస్తాయని, అది గుర్తింపు వస్తే అన్నీ వచ్చినట్లేను. డబ్బు కోసం మాత్రం యూట్యూబ్ ఛానల్కి ప్రయత్నం చేయబోకండి. మీరు కొత్త విషయాలని తెలపడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో ఆ వీడియోల ద్వారా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అయితే నేను కండక్టర్గా తెనాలి డిపోలో ప్రస్తుతం పనిచేస్తున్నాను. మొదట ఉద్యోగం నేను మంగళగిరి డిపోలో చేశాను. ఫస్ట్ 1997 నేను కండక్టర్ జాయిన్ అయ్యాను. అయితే అంతకుముందు కాలంలో నేను ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రికల్, తెనాలి గవర్నమెంట్ ఐటీలో ఐటీ చేసి ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. వివిధ రకాల కంపెనీల్లో చేసిన అనుభవం ద్వారా ప్రజలు ప్రయాణికులతో మమేకం అవడానికి నాకు తేలికైంది. ఫస్ట్ నేను ఎలక్ట్రికల్ 85-86 గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రికల్ పూర్తి చేశాను. చేసినప్పుడు ఎలక్ట్రికల్ నాకు ఎంతో సంతృప్తి ఇచ్చేది వర్క్. మాచర్ల సిమెంట్ ప్లాంట్లో 88-89 చేశాను. 1992 వరకు బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో కాంట్రాక్ట్ డివిజన్లో చేశాను. 1993 రామోజీ ఫిలిం సిటీ కట్టుబడిలో ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. అప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, నేను కూడా కెమెరా సెక్షన్ ఏదో ఒక విధంగా గుర్తింపు పొందాలనే ప్రయత్నం నాలో ఉండేది.
కట్టుబడిలో అట్లు రామ్మోహన్ రావు గారు ఉషాకరణ్ మూవీస్ మేనేజర్ గారు అట్లు రామ్మోహన్ రావు గారు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన భవిష్యత్తులో నీకు మంచి గుర్తింపు ఇస్తాననే విధంగా ప్రోత్సహించేవాళ్ళు. నాకు ఏమనిపించేదంటే కెమెరా సెక్షన్కి వెళ్ళాలి, సినీ కెమెరాకి వెళ్ళాలనే ఊహ ఉండేది. అయితే నేను బురిపాలన పుట్టడం వల్ల నటుడు కావాలనే కోరిక నాలో లేదు. అటువైపు పరచూర్ బ్రదర్స్ రైటర్స్గా ఉన్నారు, ఇటువైపు కృష్ణ మన ఘటనలోని శివరామకృష్ణ ప్రసాద్ బురిపాలన నుంచి హీరోగా వెలుగొందుతున్నారు, అటువైపు మా వంశంలో పరచూర్ బ్రదర్స్ రైటర్స్గా ఉన్నారు. నాకు సినీ ఫీల్డ్తో ఇటువంటి కోరిక, నటుడు కావాలని కోరిక ఎటువంటిది ఉండేది కాదు. అయితే నాకు కూడా ఒక గుర్తింపు కావాలి, ఏదో సాధనం కావాలని కోరిక మాత్రం రగులుతూ ఉండేది. అనుకోకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో ఎలక్ట్రికల్ షాక్, పెద్ద లైన్ షాక్ తగిలింది. ఆ షాక్ నుంచి కోలుకోవటానికి నేను లీవ్ ద్వారా బురిపాలెం వచ్చాను సొంత గ్రామానికి. అప్పుడు కండక్టర్ జాబ్స్ పడినవి 10th class మీద మార్కుల మీద. 97లో నేను కండక్టర్గా జాయిన్ అయ్యాను. ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీని వదిలేసి కండక్టర్గా జాయిన్ అయ్యాను. నాలో రగులుతున్న కెమెరా సెక్షన్ అనే దాని మీద 2017 నుంచి డిజిటల్ మీడియా వచ్చింది. ఆ మీడియాలో ట్విట్టర్ లైవ్స్ ఇచ్చే